రైతుల విషయంలో రైతు పక్షపాత ప్రభుత్వంగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు నివర్ తుఫాను బాధితులను విస్మరించిందని అనుకోవాలి. ఒక పక్క జన సైనికులు నిరసన మొదలు పెట్టారు, నిరసన చేశారు. ఒక పక్క టీడీపీ నాయకులు 3 రోజులు పోరాట యాత్రను మొదలు పెట్టారు. ఆల్రెడీ లోకేష్ గారు బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు మీ కృష్ణా జిల్లాలో కూడా. ఎందుకు రైతులను పక్కన పెట్టింది మీ ప్రభుత్వం? అసలు రైతులను పక్కన పెడతామేంటి సార్? ఇప్పటికి 4 సార్లు సార్, ఇప్పటికి 3వ విడత రైతు భరోసా వెళ్ళింది సార్. ఇప్పుడు 3వ విడత రేపు ఇవ్వబోతున్నాం సార్. రేపు 29 డిసెంబర్ 29న రేపు కరెక్ట్గా వీళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వబోతున్నాం సార్. ఉదూత్ తుఫాను, లైలా తుఫాన్లకు కూడా ఆ రోజు కొట్టుకుపోయి రైతులు నానా బాధలు పడుతుంటే శ్రీకాకుళం జిల్లా, నెల్లూరు జిల్లాలో, అక్కడ ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఈ రోజు వరకు కూడా ఆ లబ్ధిదారులకు మీరు అమలు చేయనటువంటి లబ్ధి ఇవాళ అక్కడికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి సార్. మీడియా వారు మీకు అన్నీ తెలుసు, వీళ్ళ ప్రభుత్వంలో ఎలా జరిగిందో మా ప్రభుత్వంలో ఎలా జరుగుతుందో. రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ పార్టీ. రైతులకి ఉచిత కరెంటు 9 గంటలు, అదే నైట్ ఇస్తే మళ్ళీ నైట్ వెళ్ళి ఏ పాములు ఈ కరుస్తో ఏమో ఒకళ్ళు పగలే ఇవ్వాలని. ఉచిత ఎరువులు కానించి, ఇత్తనాలు కానించి, గ్రామ సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రాలు పెట్టి, ముక్కుపోయినటువంటి ధాన్యాలు కానీ, చిరుధాన్యాలు కానీ, రకరకాల పంటలు, ఏ పంటైనా కానీ రైతు నష్టపోతున్నాడంటే ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చి కొని రైతుగా అండగా నిలిచింది. అసలు మా మేనిఫెస్టో ఒకటండి, విద్య, వైద్యం, రైతు, ఈ మూడింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మహానుభావుడు ఎక్కడ తెస్తున్నాడో కానీ చక్కగా అమలుపరుచుకుంటూ వస్తున్నాడండి. 3వ విడత రైతు భరోసా ఇవ్వడానికి కూడా ఉందండి. తుఫాను బాధితులకు తక్షణ సాయం అందించడంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందని అనుకోవాలి? జనసేన చేస్తున్న డిమాండ్ 35,000 ఇవ్వాలి తక్షణ పరిహారం అని. గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి నేటి కాలానికి ప్రజా సమస్యల మీద బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయంలో ఒకవేళ మా మేధావులు, మాకు గవర్నమెంట్కి సజెషన్స్ ఇచ్చేటటువంటి రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, సిఎస్లు ఉన్నారండి, వాళ్ళకన్నా మేధాశక్తి ఎక్కువ ఉన్నట్టు ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఆయన చెప్పిన సలహాలు కూడా తీసుకుని మీరు చెప్పిన దానివల్ల కూడా కొంచెం రైతులకు మేలు చే ఇంకా అదనంగా మేలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు వరకు మాత్రం మా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉండగా వ్యవసాయం బాగుంది, తర్వాత ఇవాళ బాగుంది, వ్యవసాయమే దండగని చెప్పినటువంటి వ్యక్తివు నువ్వు, నీ డైరీలో రాసుకున్నటువంటి వ్యక్తివు నువ్వు. నీకు మళ్ళీ స్పేర్ చేయించే వాటర్ గన్లు ఇవి ఈ టైప్ ఉండదండి, అంతా డైరెక్ట్ నీ పొలంలోకి ప్రాజెక్టుల ద్వారా, చిన్న చిన్న ప్రాజెక్టుల ద్వారా, చెరువుల ద్వారా నీ డైరెక్ట్ నీ పొలంలోకి నీళ్ళు వచ్చే విధంగా. అసలు నీటి ముఖం చూడనటువంటి రాయలసీమలో కూడా చూడండి ఇవాళ నీరు ఎంత సమృద్ధిగా, ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసి చేస్తూ ఇవాళ వారికి నీరు అందిస్తున్నారో ఒక్కసారి ఏ రైతుని కదిపినా చెప్తాడు కదండి. మీరు కూడా విచారిస్తున్నారు కదా, రైతు పక్షపాతండి, రైతులే మాకు కావాలండి, రైతులే దేవుళ్ళండి, మా గండ కూడా రైతులండి వైఎస్ఆర్ పార్టీకి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.